to my YouTube channel. చూడండి ఫ్రెండ్స్, నేనురోజు మీకు మూవీస్ అండ్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఈ అప్లికేషన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం నార్మల్గా వీడియోస్ ఆడియో సాంగ్స్ ప్లే చేస్తుంటే కొంతమంది విజువలైజర్ అంటే ఇష్టం ఉంటుంది. ఆ విజువలైజర్ ఎలా వస్తుంది, కొత్త కొత్త మ్యూజిక్ ప్లే రాన్ చేస్తారా రావడం కోసం ఈ అప్లికేషన్ యూజ్ అవుతుంది. దానికన్నా ముందుగా ఈ వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మీకు ప్లేస్టోర్ దొరుకుతుంది. దానికోసం ప్లేస్టోర్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో MUVIZ టైప్ చేస్తే మూవీస్ నావ్ బార్ ఆడియో విజువలైజర్ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇదే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నట్టు ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే ఇలా రావడం జరుగుతుంది. చిన్న ఫ్రెండ్స్, ఇలా రకరకాల విజువలైజర్స్ అనేవి మీకు ఉన్నాయి. ఇందులో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ విజువలైజర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన విజువలైజర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. మీకు అది చూపెడుతున్నా ఫ్రెండ్స్ ఎలా వస్తుంది అని. అలా నెక్స్ట్ గో లైవ్ క్లిక్ చేశారు అనుకోండి, అదనే మీకు యాక్టివిటీ అనేది. చూడండి, విజ్ ఇస్ లైవ్ నౌ. మీరు ఒక సాంగ్ ప్లే చేస్తారో అది మీకు వచ్చేస్తుంది. ఇలా పాట ప్లే చేయని కింద వస్తుంది. అంతేకాక మనం చిన్న చిన్న చేంజెస్ కూడా చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ మూవీస్ ఓపెన్ చేసి సెట్టింగ్స్కి వెళ్తున్నాయి. షో విజ్ ఒక అవసరం లేకుండా ఆఫ్ చేసుకోవచ్చు. షో అండ్ ఆల్ యాప్స్ అంటే మీకు అన్ని యాప్స్ కావాలంటే అవసరం లేదు, ఏమైనా చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏవి కావాలనేది హైడ్ అవర్ ఫుల్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్లో ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. లాస్ట్ స్క్రీన్లో ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విజువలైజేషన్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, కిందన ఇంకా అంటారా హైట్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు ఎంత హైట్ కావాలంటే హైట్లో ఈ విధంగా ఈ అప్లికేషన్ యూజ్ చేసి విజువలైజర్ అనేది ప్రతి ఒక్క పేజ్లో అంటే ప్రతి ఒక్క ప్లేయర్ ప్లే చేసినప్పుడు విజువలైజర్ రావడం జరుగుతుంది. ఇంకా వీడియో పైన మీకు ఎంత డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. únicoForWatching. For more updates, please subscribe to my YouTube channel.